చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తారని వైసీపీ ఆరోపిస్తోంది. మరి ఎవరేమనుకున్నా బాబైతే అరెస్ట్ కాలేదు, కేసులు కూడా తన మీద లేవని ఆయన చెప్పుకుంటూ ఉంటారు. రాజకీయాల్లో అనేక వ్యూహాలుంటాయి, అనేక రకాలైన పద్ధతులు ఉంటాయి. రాజకీయ రొంపిలోకి దిగిన వారు ఎవరైనా సరే మంచెక్కడుంది, ఎవరైనా ఇంతే అనుకునే వారు కూడా ఉంటారు. ఇక బాబు అరెస్ట్ సబబా కాదా అనే అంశంపైన ప్రజలు తమ అభిప్రాయాలను తెలియచేయవచ్చు. స్క్రీన్కై పైన కనిపిస్తున్న నెంబర్లకి కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. ఇక కాల్ చేసే ముందు దయచేసి మీ టీవీ వాల్యూమ్ని మ్యూట్ చేసుకోండి. మొదటి కాలర్తో మాట్లాడదాం. పుల్లయ్య గారు నమస్తే అండి. నమస్తే పుల్లయ్య గారు, చెప్పండి. చంద్రబాబుని అరెస్ట్ చేయడం చాలా తప్పండి, అది నా అభిప్రాయంగా చెప్తాను. అందులో ఆయనది పెద్ద వయసు, అందులో ఇప్పుడు అనారోగ్యంగా లోపల ఉన్నారు. కొంతమంది అటు అంటారు, కొంతమంది ఇటు అంటారు, తగ్గినారని వీళ్ళు చెప్తారు, లేదు ఒక కిలో పెరిగినారని వైసీపీ వాళ్ళు చెప్తారు. చాలా తప్పు కదండి, ఉండేది ఉన్నట్టు చెప్పాలని నా అభిప్రాయం అండి. ఆరోగ్యంతో సమాచారాలు కాదు కదండి, ఇది నా అభిప్రాయం. మేడం అరెస్ట్ చేయడం అయితే చాలా పెద్ద తప్పండి. రైట్, థ్యాంక్ యూ పుల్లయ్య గారు కాల్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. మరో కాలర్తో మాట్లాడదామండి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. బాబు అరెస్ట్ సబబ్ అంటారా కాదంటారా? సబబేనండి, ఎవరైనా చట్టం దృష్టిలో ఒకటే కదండి. ఇందిరా గాంధీనే అరెస్ట్ చేశారండి. ఎవరైనా ఇప్పుడు ఏ రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు కాల్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. మరో కాలర్తో మాట్లాడదామండి. ఈశ్వరరావు గారు నమస్తే అండి. అమ్మా నమస్కారం, కాల్ కట్ చేయకండి. సెకండ్ టైం ఇస్తే, ఒక రెండు నిమిషాలు టైం ఇస్తే చెప్తాను. చెప్పండి ఈశ్వరరావు గారు. అమ్మా, చంద్రబాబు నాయుడు గారికి ముగ్గురు శత్రువులు ఉన్నారమ్మా. మోడీ గారు దత్తపుత్రులు ఇద్దరు, ఒకటి జగన్మోహన్ రెడ్డి, అవతల కేసీఆర్. ఈ రోజు కూడా క్యాండిడేట్లని బీజేపీ వాళ్ళు అక్కడ పెడతాం, కేసీఆర్ ని వాడిస్తాం అంటున్నా గానీ ప్రభుత్వాన్ని వాడిస్తాం అంటాం లేదు. అంటే వాళ్ళ కొడుకైనా ముఖ్యమంత్రి అక్కడ కావాలి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కావాలి. పవన్ ఏదేమైనా కూడా రాజకీయాల్లో నీతి అవినీతి, మంచి చెడ్డ, వీటిని గురించి సామాన్యులు చర్చించుకునే రోజులు ఉన్నాయన్న చర్చ కూడా కొత్తగా మొదలైంది. ఏదేమైనా చంద్రబాబు విషయంలో ఆయన ఎప్పుడు అంటూ ఉంటారు, తాను నిప్పు అని, తనను ఎవరు ఏం చేయలేకపోయారు అని. నిజంగా తప్పు చేస్తుంటే అంత ధైర్యంగానే అవకాశం ఉండదు కదా అనే వాదనలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇంతకాలం సరే, ఇప్పుడు చంద్రబాబుని వైసీపీ టచ్ చేసింది. ఏకంగా 4.5 ఏళ్లు అధికారంలో ఉన్న తర్వాత ఆ ధైర్యం చేసింది. బాబును టచ్ చేస్తే ఏమవుతుంది అన్నది ఎప్పుడూ పెద్ద ప్రశ్నగానే ఉంది, ఎందుకంటే అది ఎప్పుడు జరగలేదు కాబట్టి. మొత్తానికి వైసీపీ ఆ పని చేసింది. బాబుని అరెస్ట్ చేయడం కరెక్టేనా? అందులో ఎన్నికలు దగ్గరలో పెట్టుకుని అరెస్ట్ చేయడం సబబేనా? దీనివల్ల వచ్చే మైలేజ్ ఎవరికి? అసలు వైసీపీకి దీనివల్ల ఒరిగేదేమిటి? రాజకీయంగా లాభం అన్నది ఉంటుందా? ఉంటే ఎంతవరకు అన్నది కీలకమైన చర్చగా సాగుతోంది. నిజానికి రాజకీయ లాభ నష్టాలు చూసుకుంటే మేమును బాబును అరెస్ట్ చేసేవాళ్లం కామంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అంటే బాబు అరెస్ట్ వల్ల ఆయన అనుకూల మీడియా, ఆయన వైపు ఉన్న క్యాడర్ పార్టీ గగ్గోలు పెడుతుంది అన్నది తెలుసు. దీనివల్ల జనసామాన్యంలోకి అది పెద్ద ఎత్తున చర్చకు వెళ్తుందని, అలా వెల్లువెత్తే సానుభూతిని మొత్తం టీడీపీ క్యాష్ చేసుకుంటుందని తెలిసే అంటున్నారు.